ఉద్యోగాన్ని వృత్తిని దైవంగా భావిస్తారు కొందరు ఎప్పుడెప్పుడు సమయం అయిపోతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని భావిస్తారు ఇంకొందరు తన 15 ఏళ్ల సర్వీస్ లో ఏనాడు కూడా సెలవు పెట్టలేదు అంతే కాదు తన వృత్తిలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించి అవార్డును అందుకున్నారు తీరిక సమయాల్లో కూడా ఆమె ఖాళీగా ఉండదు పేదల కోసం చిన్న చిన్న బొమ్మలను తయారు చేసి పంచిపెడుతుంది ఇంతకీ ఆమె చేస్తున్న ఉద్యోగం ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రామలమ్మ నేను కడపడిపోలో 1990 నుంచి కన్నడ విధులు నిర్వర్తిస్తున్నాను 15 ఏళ్ల వరకు నేను ఎప్పుడు ఆపు స్పెషల్ ఆపే తీసుకొని లీవులు పెట్టలేదు నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయంలో పూసలతో బొమ్మలు అల్లుతూ ఉంటాను మళ్ళా నాకు ఉమెన్స్ పార్లమెంట్ మీటింగ్ కూడా పంపించారు ప్రతి సంవత్సరము నేను ఎక్కువ డబ్బులు తెస్తున్నాను క్యాష్ అవార్డు 10 సంవత్సరం నాకు ఇచ్చినారు 15 ఏళ్ళ వరకు 10 సంవత్సరం ఇచ్చారు విజయవాడలో కూడా ఎండి ద్వారా నాకు క్యాష్ అవార్డు 1000 పదార్థాలు ఇప్పించారు సర్టిఫికెట్ ఇచ్చారు అట్లా 10 సంవత్సరము మా డిపోలో జరిగినప్పుడు 1990 ఏళ్ళలో నర్సింహ సార్ సిఐగా ఉన్నారు అప్పుడు మాకు దేవుడు డ్యూటీ వెళ్ళినప్పుడు 360 రోజులు కాను 380 రోజులు చేసినందుకు 1000 పదార్థాలు ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు మళ్ళీ అలాగే 10 సంవత్సరం నాకు ఇస్తా వచ్చినారు సర్టిఫికెట్ ఇస్తారు క్యాష్ అవార్డు ఇస్తా వచ్చినారు ఒకసారి ఒక నెల కూడా ఆపు కూడా తీసుకోవాలి చేసినప్పుడు అప్పుడు వచ్చేసి 2000 ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారు ఆర్ఎం ఆఫీస్లో అలా 10 ఇయర్ జరుగుతూ వచ్చింది నేను అదే క్యాష్ అవార్డ్స్ తీసుకున్నాను ఉమెన్స్ పార్లమెంట్లో మా కడపడిపోతారు నన్ను ఒకదాన్నే పంపించారు అప్పుడు విజయవాడకు పంపించడం నన్ను ఒకదాన్నే పంపించారు ఒక్కొక్క అవార్డే ఇచ్చారు 10 సంవత్సరం క్యాష్ అవార్డ్స్ అది నేను ఈపీకి ఎక్కువ తెస్తాను రోజు కలెక్షను ఎక్కువ తెస్తానని కలెక్షన్లు దండకి తెస్తే మనకు రోజు టార్గెట్ వస్తాయి నెలాపది కూడా ఎక్కువ చేస్తారు సంవత్సరం ఆపొద్దు చూస్తారు ఆ రోజు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అవార్డు ఇస్తారు అట్లా 10 సంవత్సరం 15 ఏళ్ళ వరకు నేను తెచ్చాను ప్రతిసారి క్యాష్ అవార్డ్స్ మా ఇంటాన్ని తెచ్చిస్తారు పూసలు నేను చిన్నప్పటి నుంచి అల్లుతున్నాను నేను అప్పుడప్పుడు అల్లి ఎవరన్నా బర్త్డేలకు ఫంక్షన్లకు పిలిస్తే ఎవరికైనా ఇచ్చేస్తానమాట ఇది ఇంత అవుతాయా రేట్ అని ఆలోచించడం వాళ్ళు అట్లా దొరకవు కదా వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారని వాళ్ళకు జ్ఞాపకార్థంగా ఇస్తాను ఇప్పుడు చక్కెర వల్ల కూడా నిన్న బర్త్డే అయితే 2 ఏనుగులు ఇచ్చాను చాలామంది చిన్నపిల్లలకి ఇనాక మీద పూజించుకుంటారని పూసలు అల్లి ఇనాక మీద బొమ్మలు అట్లా ఇస్తూ ఉంటాను అన్ని రకాలు చేస్తా వినాయకమయ్యను పర్సులు గుర్రాలు కుక్కలు డోర్కటన్స్ ఏనుగులు వంటలు వంటను ఫ్లవర్ వాజులు అన్నీ పూసలుతున్నాను మా భార్య మామూలుగా ఎప్పుడు గత చేరినాలుంటే 15 సంవత్సరాలు సెలవు పెట్టకుండా స్పెషల్ ఆప్ ఆపులు అక్కడే తీసుకొని వాళ్ళు ఇచ్చిన లేవులు ఏం సొంతంగా ఒకటి పెట్టలేదు దాదాపు 13-14 సంవత్సరాలు అవార్డు తీసుకుంది స్పెషల్ ఆప్ ఆపు ఉంటాయి స్పెషల్ ఆప్ ఆపు వస్తాయి మామూలుగా ఉంటుంది ఆ యాప్లు కూడా తీసుకోకుండా పనిచేసింది మామూలుగా అంటే 4-5 సార్లు 365 రోజులకు 365 రోజులు ప్రజెంట్ అయింది 365 రోజులు సంవత్సరము 365 రోజులకు 365 రోజులు పనిచేసింది అట్లా 4 మాటలు పనిచేసింది అట్లా అవార్డు ఇచ్చినారు దానివల్ల ఈపీకే వాళ్ళు మామూలుగా ఎవరికైనా ఒక్కరికన్నా ఒక కండక్టర్ కన్నా ఎక్కువనే పంపిస్తుంది ఏదైనా మామూలుగా పోవాలనుకునేటప్పుడు పెళ్ళిళ్ళకు పాడపడితే ముందు రోజు చెప్పి మేము పలానా పనింది ఈరోజు మా డ్యూటీ చేసి స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసి ఎత్తేసి స్పెషల్ ఆఫ్ డ్యూటీ పోయి అట్లా అని చెప్పుకుంటాం లీవ్ తీసుకోకుండా అది వాళ్ళు మాకు సిఐ గారు అనంటే డిఎం గారు మా చోటి ఎంప్లాయీస్ ఈయన సెక్రటరీ డిపో ప్రెసిడెంట్ వీళ్ళతో ఉంటారు కదా వాళ్ళు మాకు బాగా ఫుల్ సహాయంగా చేస్తారు స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసి లీవ్ వద్దుపో స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసి స్పెషల్ ఆఫ్ తీసుకొని పెళ్ళికి పోరండి అని చెప్తారు అని అవి రవితయ్య అండి మేము పేపర్ నేను స్టేట్మెంట్ చూశాను ఈమె 15 సంవత్సరాలు అసలు కంటిన్యూగా సెలవు పెట్టుకుండా పనిచేస్తున్నారు చాలామందికి ఇన్స్పిరేషన్ ఈమె
असल ये वजह से कोई असल सक चाल मंदिर हेल्थ प्रॉब्लम्स अंदर कावास लीव पे पेलिजी चाहिए असल पे प्रोग्रम लेको सो सब चला गर्वनीय चाल मंद लेडीस की चला फंक्षन उ चाल लीव पेटे ईगूड़ पकन पेटे वृत्ति नैपुण्यम से चाल गर्वक ना पेर ए राममूर्ति ने कड़प डिपो कंडक्टर एंप्लायीस नैन जिला कार्यदर्शी कड़प डिपो मुख्य महिला कंडक्टर रामलम्म अक्का दादापू 20 संवत्सराल पनचे आम इक कोई संवत्सरम अट्ला रिटायर्ड अवबोतुंदी दादापू 10 15 संवत्सरालु इप्पटिकी कूडा आम अंत कष्टपड़ी पनचे अंटे దేవుడు ఆమెకు ఇచ్చిన ఆయురారోగ్యాలకు సంతోషిస్తున్నాము. అయితే అంకిత భావంతో ఎక్కడికి పోయినా ఏ సర్వీస్ ఏ రూట్కి పోయినా బాగా చాలా బాగా కష్టపడి పనిచేస్తది. అట్లా ప్రయాణికులతో కానీ అట అధికారులతో కానీ చాలా మన్ననలు పొంది అనేక అవార్డులు తీసుకున్నది. గతంలో కూడా ఎండి గారితో అవార్డు తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అందరితో దాదాపు ఆమె అవసరమైతే తప్ప సెలవులు పెట్టదు. సెలవులు పెట్టినా కూడా ఆమె ఎప్పుడూ ఆలోచన అంతా ఆర్టీసీ బాగుండాలా, ఆర్టీసీ బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే మిగతా అందరికీ ప్రజలకు కానీ అట్లా స్టూడెంట్స్కి కానీ అట్లా మంచి సౌకర్యాలు ఏర్పరుస్తుందని ఆలోచనతో అదే దృక్పథంతో పనిచేసే వ్యక్తి. ఆమె ప్రతిరోజు వారంలో 7 రోజులు ఒక హాఫ్ రోజు తప్ప 7 రోజులు డ్యూటీ చేస్తుంది. 7 రోజులు ప్రొద్దుటూరు ఓటీ డ్యూటీనే చేస్తుంది. అట్నే వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చదివించింది. ఇద్దరు బీటెక్ అమ్మాయి అబ్బాయి. కాబట్టి ఆమె మాత్రం ఆర్టీసీ పట్ల కానీ అట్లా అధికారుల పట్ల కానీ అట్లా ప్రజల పట్ల కానీ చాలా అంకిత భావంతో పనిచేసే స్వభావము. ఆమె చాలా అవార్డులు తీసుకునింది. అట్లా ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ ఈపీకేతో అయితేనేమో కానీ ప్రజలతో మాస్టర్లు అదే డ్యూటీ సెలవులు పెట్టకుండా పని చేయకుండా సెలవులు పెట్టకుండా డ్యూటీలు చేసే దాంట్లో అయితేనేమి అనేక రకాలుగా ఆమె అవార్డు తీసుకునింది. ఆగస్టు 15న ఇస్తారు, జనవరి 26న ప్రతి సంవత్సరము ఆమెకు పిలిచి అవార్డు ఇస్తారు. మేము ఆర్టీసీలో ఇలాంటి మా మధ్య ఇలాంటి మహిళా కండక్టరు రామలక్క ఉండడము చాలా గర్వించదగ్గ విషయము. మేము ఇందుకు సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నాం. కడప డిపోకు చెందిన కండక్టర్ రాములమ్మ గత 15 ఏళ్ళు కూడా అత్యవసర పరిస్థితుల మినహా ఎప్పుడు కూడా సెలవు పెట్టిన సందర్భాలు లేవు. అదేవిధంగా ఒకవేళ ఏదైనా పెళ్లిళ్లకు వెళ్లాల్సి వస్తే ముందస్తుగా డ్యూటీ చేసి సెలవులకు వెళ్ళేది. అయితే తాను ఉన్నటువంటి 15 ఏళ్ల సర్వీసులో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎన్నో క్యాష్ అవార్డులతో పాటు ఎందరో ప్రశంసలు అందుకుంది. ఏటా ఆమె అవార్డులను సొంతం చేసుకుంటూ తన అయినటువంటి కీర్తిని అటు ఆర్టీసీ సంస్థను కూడా లాభాల బాటలో పయనించే దిశగా కూడా అడుగులు వేస్తూ వస్తుంది. అయితే తీరిక సమయంలో ఆమె ఇంటి పట్టున ఉన్నప్పటికీ కూడా తీరిక సమయంలో మాత్రం ఖచ్చితంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళేటప్పుడు తను సొంతంగా తయారు చేసినటువంటి ఏవైతే వివిధ ఆకృతితో కూడిన ఏనుగు బొమ్మలు కావచ్చు, అదేవిధంగా వినాయకులు, పర్సులు వంటి బొమ్మలను కూడా బహుమతులుగా ఇచ్చి తను గుర్తుగా ఉండిపోవాలన్నటువంటి భావనతో ఆమె కృషి చేస్తున్నారు. ఇది రాములమ్మ పరిస్థితి.